చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి తెలంగాణలో విద్యుత్ కొరత ఉందని అబద్ధ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నాం అని మాపై చంద్రబాబు నాయుడు ఇలా అబద్ధాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా బతుకు మేము బతుకుతున్నాం, కొత్త రాష్ట్రం వచ్చింది, మాకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, మా ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. దాని మీద మేము దృష్టి సాధించి మా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేస్తూ ఉంటే మీరు ఇలా బట్టగాల్చి వీడేసి మళ్ళీ మమ్మల్నే విద్వేషాలు పెంచుతూ ఉన్నారనే విధంగా మీరు మాట్లాడడం ఇది సరి అయినటువంటిది కాదు. అసలు మేము విద్వేషాలు రెచ్చగొడితే మీరు ఇంత ప్రశాంతంగా హైదరాబాద్లో పనిచేసుకోగలుగుతారా? అసలు మా నుంచి ఒక్క కదింపు చర్య ఉందా? మా నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగిందా? మనం మా బాధ లేదో మేము పడుతున్నాం. నువ్వు కరెంటు కోతలు పెట్టినా, నువ్వు నీళ్లు రాకుండా చేసినా మేము మీ జోలికి రాలే, కానీ వాటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకొని మీ యొక్క కుట్రలను మేము ఛేదించుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ పోలవరం విషయంలో, ఉద్యోగుల స్థానికత విషయంలో, టీపీఏ విషయంలో, కృష్ణా జలాల నీటి విడుదల విషయంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేలు పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయినా కూడా మేము సమీరంతో ఉన్నాం. సీమాంధ్ర పాలకులు కనిపించని కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కరెంటు కోత ఉన్నది ఇక్కడ అని చెప్పి ఏం చేస్తున్నారు? ఇండస్ట్రియలిస్టులకు ప్రజెంటేషన్లు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమని? తెలంగాణలో ఇండస్ట్రీలు పెట్టకండి, తెలంగాణలో కరెంటు ఉండదు, తెలంగాణలో మీకు ఇబ్బందులు ఉంటాయి, తెలంగాణలో నక్సలైట్లు వస్తారని విద్వేషాలు కొట్టి రెచ్చగొడుతూ చీకట్లో కూడా, అంటే ఇండైరెక్ట్గా కూడా తెలంగాణ దెబ్బతీసే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడతా ఉంది. మీరు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అబద్ధపు ప్రచారాలతో తెలంగాణకు అన్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలోనే మేము పెడతాం ప్లాంట్ అని చెప్పి వాళ్ళ స్థలాల అన్వేషణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, తెలంగాణ ప్రభుత్వం చెప్పేదాని విశ్వాసం కొద్దీ ఇవాళ పారిశ్రామికవేత్తలంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మీ అబద్ధపు ప్రచారాలతో మరి పారిశ్రామికవేత్తలు నీ అడ్డుకోలేరు. పారిశ్రామికవేత్తలు కూడా మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తించింది కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళంతా హైదరాబాద్ వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు వస్తున్నారనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో కూల్చివేతలు చేస్తూ ఉంటే చంద్రబాబుకు బాధ కలిగిందట. అంటే ఈ పద్ధతి బాగలేదట. మరి ఏ పద్ధతి బాగలేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. గురుకుల ట్రస్ట్ భూములను అప్పనంగా ఆక్రమించి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడం చంద్రబాబుకు పద్ధతిగా అనిపించిందా? ఆ అక్రమ నిర్మాణాలు కూల్చితే మాత్రం అది ఆయనకు తప్పుగా కనబడతా ఉందట. మేము మా రాష్ట్రంలో ఒక పారదర్శకమైన పాలన, నీతివంతమైనటువంటి పాలన మా ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇది తప్ప సమాధానం చెప్పండి సూటిగా. చంద్రబాబు నాయుడు గారు అత్యంత పారదర్శకంగా నీతివంతమైనటువంటి పాలన మా ప్రభుత్వం అందిస్తే ఇది మీకు తప్పుగా కనబడతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, ట్రస్ట్ భూములు ఆక్రమణకు గురైనవి. అది మీ పరిపాలన కావచ్చు, గత కాంగ్రెస్ పరిపాలనలో ఆక్రమణకు గురిపోయితే వీటి విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మీరేం మాట్లాడుతున్నారు? గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలని తొలగిస్తే ఉంటే ఇది తప్పు అని ఆక్రమణదారులకు, భూ కబ్జాదారులకు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి వత్తాసు పలకడం అనేటువంటిది ఇది సరి అయిన పనేనా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు. బాధ్యతలు కలిగినటువంటి నాయకుడు తప్పును అడ్డుకోవాలి, తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు తప్పును సమర్థించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరం. ఈ పద్ధతి ఎంత మాత్రం కూడా బాగాలేదు నేను అంటా ఉన్నాను. అంటే మాకేమన్నా అనుమానం కలుగుతా ఉంది. ఆ తప్పును మీరు సమర్థిస్తుంటే బహుశా ఈ దురాక్రమణదారులో మీకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని గిట్ట సమర్థిస్తున్నారా అని అనుమానం కలుగుతా ఉంది. ఈ దురాక్రమణలోకి సంబంధించిన దాంట్లో మీ పార్టీ వాళ్ళు, నీ బంధుమిత్రులు, మీ వాళ్ళు ఎవరైనా ఉండి మీరు సమర్థిస్తున్నారు అనేటువంటి అనుమానం మరి అది తెలంగాణ ప్రజానీకంలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, మేము ఎప్పుడైనా మా ప్రభుత్వం చర్చకు సిద్ధం, కానీ ముందు మీరు కవింపు చర్యలు మానుకోనండి. రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేయండి. మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చెప్పడం జరిగింది, అన్ని పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటాం, ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాం, సూటిగానే చెప్తాం, ఉన్న విషయాల్ని చెప్తాం, వాస్తవాల్ని చెప్తాం, చెప్పిన దాన్ని అమలు చేసుకునే ప్రయత్నం చేస్తాం తప్ప మీలాగా చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా
చెప్పేవేవో నీతులు చేసేటివేవో సీక్రెట్ పనులు అనేటువంటి అది మీకు చెల్లింది తప్ప మా ప్రభుత్వానికి చెల్లదు. ఈ ఇనుప కంచెలు వేసింది గవర్నర్ గారి ప్రభుత్వం, గవర్నర్ గారి హయాంలో తీసుకున్న నిర్ణయం తప్ప ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటిది కాదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ముందు మీరు ఏదైనా చర్చించాల్సి వస్తే ముందు తెలంగాణ తెలుగుదేశం నాయకులు మీరు చర్చించి మీరు ఒక వైఖరి చెప్పండి. ఏమంటారు తెలంగాణ తెలుగుదేశం నాయకులతో మీరు చర్చించి పోలవరం డిజైన్ మార్చాలంటారా వద్దంటారా, ఏడు మండలాల ముంపును సమర్థించాలంటారా వద్దంటారా, స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విషయంలో మీ వైఖరి ఏంది, వాటి మీద స్పష్టత ఇవ్వండి.